ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలనే అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం, ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్లీ ఈ రోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం, ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండటంలో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 May 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు రాజు ప్రజల యొక్క ఆదరణతో చక్కని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడుగా ఎదుర్కోలేనని ఇద్దరిని తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ని, బీజేపీని ఇద్దరిని తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాననుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు 300 మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని, మా ప్రజానాయకుడిని, ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు, నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో. ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ కి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు. ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు, ముద్దగడ పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా. ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎన్ని శక్తులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి కాబట్టి ఆ చిన్న దెబ్బతో సరిపోయింది. కానీ మరొకటైతే ఏం కావాలని ప్రజలు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడిని ఏ విధంగా శిక్షించాలో మీరు రాళ్లు వేశారు,
మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నిన్ను శిక్షిస్తామని అందరూ శపథంపుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఓటర్ మహాశయులకి నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా